గోవద జరగడం సాధారణమని వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా రాజాం బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రాజాంలో బీజేపీ నాయకులు ఈ విషయంపై తహసీల్దార్ బి గోవిందరావుకు వినతి పత్రాన్ని అందించారు. గోవాల నిషేధాన్ని తీసేయాలి, గోవులను చంపినా పర్వాలేదని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ప్రభుత్వం వెళ్తుంది. గోవు అనేది మన భారతీయ జీవనాడి. ఈరోజు కాదు, పూర్వం నుంచి కూడా వ్యవసాయం దగ్గర నుంచి అన్ని విధాలుగా కూడా గోవు లేని భారతదేశాన్ని మనం ఊహించుకోలేము. అటువంటి గోవుల్ని పబ్లిక్ గా చంపాలని ఒక ఎమ్మెల్యే పిలిపివ్వడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విషయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో భారీ ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి. మా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు గారి దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఈరోజు ధర్నాలు జరుగుతున్నాయి. ఈ మండల కేంద్రాల్లో ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ అసమర్థ పరిపాలనతో పాటు ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో హిందూ సమాజాన్ని చీల్చాలి, ఈ వీళ్ళని భయకంపితులు చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ప్రభుత్వం వెళ్తుంది. ఈ విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. అటువంటి గోవల పబ్లిక్ సంబంధం ఒక ఎమ్మెల్యే ఇవ్వడం అనేది చాలా పరిణామం ఉంది. ఆయన మీద చర్య తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అతను ఎమ్మెల్యేని భద్రత చేయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి ఆదేశాల మేరకు మన రాజాం మండలంలో ధర్నా కార్యక్రమం చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. ఎందుకు చేతనంటే మన గోవు అనేది మన హిందువుల కాలక దైవంతో మనం చూస్తాము. హిందూ మనోభావాలకి ఇది అవ్వకుండా చాలా దాని ఉన్నతమైన ఉన్నతిని మనం గౌరవిస్తూ వస్తూ ఉన్నాం. అటువంటి గోవును నేడు సమాజంలో పార్టీలు మన వైసీపీ రాష్ట్ర ఎమ్మెల్యే గారు గోవద ఎమ్మెల్యే గారు గోవద నిషేధంపై గోవదపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరంగా ఉంది. నేడు సమాజంలో ప్రతి మానవుడు కూడా గోవు తాలూకు మహత్యం అలాగే దాని ఉపయోగాలు దాని వల్ల మనం ఏంటి లాభాలు పొందుతున్నాం అనేది అనుభవిస్తూ కూడా ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా అసమంజసంగా ఉంది. ఇది చాలా బాధాకరంగా ఉంది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని మేము చెప్తున్నాం. ఈ సందర్భంగా భారత మాతాకి జై, భారత మాతాకి జై, భారత మాతాకి జై. పక్కన రాజా నియోజకవర్గం, నా పేరు నాగరాజు, బీజేపీ జిల్లా సెక్రటరీ. పార్టీ రాజకీయం అంటే చెన్నకేశవరెడ్డి గారు మరి సినిమాలా నటిస్తున్నారో లేకపోతే రాజకీయంగా నటిస్తున్నారో లేకపోతే ఆ పార్టీని కుదేలు చేసేలా నడిపిస్తున్నారో అసలు ఏ ఎమ్మెల్యే ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కానట్టుగా ఉంది. పరిస్థితి చూస్తుంటే వాళ్ళకేదో రాజకీయం చేస్తున్నారో లేకపోతే జీవితాలతో నాడుకుంటున్నారో ఏటో అర్థం కావడం లేదు. అధికమైన రేట్లు ఏంటి, ఇన్స్టాల్ ఏంటి, పెనల్స్లు ఏంటి, ఇంటింటికి 45 లక్షల రూపాయలు 50 షేర్ ఇచ్చడం ఏంటి, ఈ నిరుద్యోగులతో జీవితాలతో ఆడుకోవడం ఏంటి, అసలు ఈ పార్టీ జనతా పార్టీ ఎందుకు ఆలోచిస్తుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు కొంచెం ఎమ్మెల్యేలోని ఎంపీలోని ఎవరైనా కానివ్వండి, కొంచెం వెనక ముందు ఆలోచించుకొని రాజకీయం చేయండి. మీకు ఎలా తినకుందండి, మీకు అలా చేస్తే మేము ఆఫీస్కి వెళ్తే మమ్మల్ని ప్రతి కార్యకర్తని ఒక జీవితాలతో ఆడుకున్నట్టు ఆఫీస్కి వెళ్ళి మేము పచ్చేత తిరగడం, ఈ సచివాలయ ఆఫీస్కి వెళ్తే అక్కడ పిల్లల్ని పెట్టేసి ఆ పిల్లల కాడికి వెళ్తే ఆ కంప్యూటర్ సిస్టమ్ వాళ్ళకి తెలక వాళ్ళు మేము మాలాంటి పెద్దలు వెళ్ళడానికి మాకు సిక్కేసేస్తుంది అది. అసలు ఇది ఆఫీసులా లేకపోతే రాజకీయమా లేకపోతే ఇది పశువులు కాసుకునేదే, ఏంటి అర్థం కావడం లేదు. కొంచెం అందరూ కళ్ళు తెరుచుకుని కవర్ తెలితే కొంతకాలం చేయగలరు రాజకీయం, లేదంటే మాత్రం సగకాలంలో మీరు ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి వస్తుంది. తర్వాత భారతీయ జనతా పార్టీ అంటే మీరు కొంచెం ఏదంటే భారతీయ జనతా పార్టీ ఏదంటే అదే మీకు అక్షరం జరుగుద్ది చెప్తున్నా ఈరోజు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంతే అది. భారతీయ జనతా పార్టీ ఏదో కొన్నారు. ఇప్పుడు పశువులు ఈరోజు పశువుల మీద పడతారు, రేపు పొద్దున మనుషుల మీద పడతారు, రేపు పొద్దున ఆఫీసుల మీద పడతారు, రేపు పొద్దున దేశాన్ని మాట్లాడతారు.